हेलो फ्रेंड्स, वेलकम बैक टू स्मार्ट होम। सो ई रोज वीलोचेसर की एंटे श्रावण शुक्रवारं रोजुन अम्मवारिकी मनं चेसे नैवेद्यं परवन्नं। ఈ పరవన్నం ఏంటంటే పాలు విరగకుండా ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను। సో ఒక గిన్నెలోకి నేనైతే ఇత్తడి గిన్నె తీసుకున్నాను। ఇత్తడి గిన్నె లేని వాళ్ళు నార్మల్ గిన్నె తీసుకోవచ్చు। సో ఇందులో ఏంటంటే ఒక లీటర్ పాలు అనేది తీసుకున్నాను నేను। అందులో హాఫ్ అంటే లైక్ ఒక పావు గ్లాస్ అనేది తీసి పక్కన పెట్టి మిగతా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను। సో ఇప్పుడు ఇదేంటంటే స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలన్నమాట। सो पाल बागा मरिगिन तर्वाते मनं बियम अनेदी याड चेसुकोवाली। सो बियम अनेदी कडिगी नेनु ओक 15 निमिषालु इला नानबेट्टानु। सो इप्पुडु एंटंटे चूसारु कदा पाल मरिगिपोयायि कदा, इंदुलो एंटंटे मनं नानबेट्टिन बियम अनेदी याड चेस्तुन्नानु। सो कोंचेम मनकि इदि उडिकिन तर्वात ओक स्पून मनं कोब्बरि पोडि अनेदी याड चेसुकोवाली अंड ओक स्पून इलाची पौडर कूडा याड चेस्तुन्नानु। सो इपड़े गिन्नेलोकी नेनु इलागा बेल्लम पोड़ी अने तीसुकुन्नानु। मी दग्गर बेल्लम उंटे डैरेक्ट बेल्लम अन्ना तीसुकोवच्चु, ना दग्गर पोड़ी उंदी काबट्टी पोड़ी तीसुकुन्नानु। सो इंदुलो एंटंटे ओक कप्पु बेल्लानिकी ओक कप्पु नीरु अनेदी याड चेसानु। इदि स्टव् मीद पेट्टि ओक्कसारि बेल्लम मोत्तं करिगेलागा मरगनिस्तानन्नमाट। सो चूसर कदा फ्रेंड्स, मन की बागा मरिगिपोयिंदी अंटे एक्कुव मरगक्कलद्दु, जस्ट कोंचेम इला बबल्स वस्ते चालू, दीनि स्टव् आफ् चेसेसि कूल अव्वालन्नमाट। सो इप्पुडु मनं परवन्नं उडिकिन परवन्नंलो ई कूल अयिन ई बेल्लं पाकं अनेदी याड चेसुकोवालि। सो इला कूल अयिन तर्वात याड चेस्ते मनकि पालु अनेवि विरक्कुंडा उंटायि फ्रेंड्स। सो इप्पुडु इंदुलो लास्ट गा मनं एवैते पालु कोन्नि हाफ् ग्लास् तीसि पक्कन पेट्टामो अवि कूडा याड चेसुकोवालि। सो ఒక్కసారి మనం మంచిగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది। నేను నల్ల బెల్లం యూస్ చేశాను ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి కలర్ కొంచెం ఈ కలర్ లో వచ్చింది। సో ఫైనల్ గా నేను పటిక అనేది యాడ్ చేశాను। సో మనకి పరవనం అనేది రెడీ అయిపోయింది। మీ దగ్గర పటిక లేకపోతే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు, పటిక వేస్తే చాలా రుచిగా ఉంటుంది। సో ఇప్పుడు ఏంటంటే నేను జీడిపప్పు అనేది ఇలా నేతిలో వేయించుకుంటున్నాను। सो నేను తీసుకున్న పాలు వచ్చేసి ఆవు పాలు ఫ్రెండ్స్, గేదె పాలు కాకుండా ఆవు పాలతో పరవనం చేస్తే అమ్మవారికి చాలా ప్రీతికరం అన్నమాట। సో మనం పరవనం అనేది ఇలాగా ఒక గిన్నెలోకి తీసుకున్నాక వీటిలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అనేది ఇలా పైన సర్దుకోవాలి। చూసారు కదా అమ్మవారికి ఎంతో రుచికరమైన ప్రసాదం అనేది రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, పాలు విరగకుండా మీకు ప్రసాదం అనేది రెడీ అవుతుంది। హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।